పూజా కార్యక్రమాల వైపు మళ్ళించారు నిజంగా అది చాలా మంచి పని కూడా ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఒక చిన్న కష్టం వచ్చినా లేదా ఒక పెద్ద కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటే ఫస్ట్ గుడికి వెళ్తాను గుడిలో ఎప్పుడూ కూడా పాజిటివ్ పవర్ ఉంటుంది ఎందుకంటే అందరూ కూడా పాజిటివ్ థింకింగ్ ఉంటుంది గుడిలో ఎవ్వరూ కూడా నెగటివ్ అనేది ఉండదు కాబట్టి అక్కడికి వెళ్లి వస్తే చాలు మన భగవంతుని ఏమీ కోరుకోవన అవసరం లేదు మనకి ఈ యొక్క సమస్యని అధిగమించడానికి లేదా మనం చేసే కార్యక్రమంలో మనం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి ఆ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటే చాలు భగవంతుడి ఆశీస్సులు పొందినంత అన్న విషయం అందరూ తెలుసుకుంటే అప్పుడప్పుడు గుడికి వెళ్ళటం రోజు ఇంట్లో దీపం పెట్టడం బయటికి వెళ్ళే ముందు భగవంతుడితో ఒక రెండు నిమిషములు తాము చేసే పని మీద చెప్పి దాంట్లో సక్సెస్ అవ్వడానికి ఆశీర్వదించమని చెప్పి కోరుకోవడం తప్పలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు అసెంబ్లీ ఇప్పుడే అయ్యింది లేకపోతే 4 o'clock కే రావాల్సింది సో లేట్ అయినందుకు ముందుగా క్షమించండి లేట్ అయినా అందరూ కూడా ప్రేమతో రిసీవ్ చేసుకొని ఈ పూజా కార్యక్రమం చేసి బ్లెస్ చేసినందుకు పూజారులందరికీ అలాగే అనిల్ ఫ్రెండ్స్ బృందానికి అనిల్కి ముఖ్యంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను గతంలో ఏం మాట్లాడింది ఇప్పుడేం మాట్లాడుతుందో చూస్తే అందరికీ అర్థమవుతుంది ఆమె భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాల ఆంధ్రప్రదేశ్కి లేక భావ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాల అర్థం కావట్లేదు మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రతి ఎన్టీఆర్ గారి జయంతికి ఎన్టీఆర్ గారు చనిపోయే ముందు రిలీజ్ చేసిన వీడియోని సీడీలు వేసి అందరికీ పంచిపెట్టేది తండ్రి లాంటి తనకి పిల్లనిచ్చిన మామైన నాకు వెన్నుపోటు పొడిచిన గాడ్సేకి మించిన వాడు గొడ్డు కన్నా హీనమైన వాడు చంద్రబాబు నాయుడు అని ఏదైతే చంద్రబాబు నాయుడు గురించి ఎన్టీఆర్ గారు చెప్పారో అవన్నీ కూడా సీడీలేసి ఆమె చూపించేది ఇప్పుడు ఏమైందో తెలియట్లేదు సడన్గా వెంటనే ఎప్పుడైతే ఆమెకి ఐటీ నోటీసులు వచ్చినాయో చంద్రబాబు నాయుడికి దాని మీద మాట్లాడమని ప్రెస్ వాళ్ళు అడిగితే నో కామెంట్ నేను దీని గురించి మాట్లాడననింది ఒక పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షురాలుగా ఉన్న ఆవిడ ఆ పార్టీ అండర్లో ఉన్న ఐటీ చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చినప్పుడు నేను మాట్లాడను అన్న పెద్ద మనిషి ఆయన అరెస్ట్ అయిన రోజు ఈ అరెస్ట్ని భారతీయ జనతా పార్టీ కందిస్తుంది అంటే నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు ఈరోజు 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జిఎస్టీ మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడికి తెలియజేసింది మీ ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయి మేల్కోండి అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఏసీబీ విచారణ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి అప్పుడున్న ఫైల్స్ని చంద్రబాబు నాయుడు మాయం చేశాడు కానీ షాడో ఫైల్స్ ఉంటాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అని తెలియక పప్పులో కాలేశాడు ఈరోజు జిఎస్టీ వాళ్ళు ఇచ్చిన లెటర్ అయినా లేదా ఈడీ వాళ్ళు ఇచ్చిన నోటీసులు అయినా ఈరోజు ఈడీ విచారణ చేసి నలుగురిని అరెస్ట్ చేసింది అలాగే వీళ్ళు ఏ డిజైన్ టెక్ అయితే డబ్బులు ప్రభుత్వం నుంచి జారీ చేశారో ఆ డిజైన్ టెక్ ఆస్తుల్ని కూడా ఈడీ జప్తు చేసింది ఈరోజు ఐటీ నోటీసులు కూడా ఇచ్చింది అంటే ఇవన్నీ కేంద్రానికి తెలివిలేక ఇచ్చిందా లేక మీకు తెలివి లేకుండా మాట్లాడుతున్నారా పురంధేశ్వర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది రెండోది ఈరోజు రాష్ట్రంలో 42,000 దాకా బెల్ట్ షాపులు ఉంటే ఆ బెల్ట్ షాపుల్ని ఒకే ఒక పెన్ స్ట్రైక్తో రిమూవ్ చేసిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ల పసుపు కుంకుమలు కాపాడాలని మీరు గుడి అనక బడి అనక ఇల్లు అనక ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టేసి బార్లు పెట్టేసి కొత్త కొత్త డిస్టిలరీస్కి మరి సంతకాలు చేసి వాళ్ళకి పర్మిషన్లు ఇస్తే వాటన్నిటిని తీసుకుంటూ వచ్చారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కూడా కొత్తగా పెట్టలేదన్నది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ముఖ్యంగా మగవాళ్ళకి అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈరోజు మధ్యం ఏర్లై పారుతుందంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు అండ్ టైమింగ్ కూడా ప్రభుత్వమే దాన్ని టేక్ ఓవర్ చేసుకొని లిమిటెడ్ టైమింగ్ పెట్టారు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు లేకుండా గవర్నమెంట్ షాప్ మాత్రమే ఉంది అలాంటి పరిస్థితుల్లో ఎలా ఏర్లై పారుతుంది ఎలా ప్రజల డబ్బు దోచుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందో ఈ పురంధేశ్వర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక భువనేశ్వర్ గారి మాటలు చూస్తుంటే రాసిచ్చింది అప్పచెప్పడమే ఇక్కడ కనిపిస్తుంది సొంత తండ్రి ఈరోజు భువనేశ్వరికి కానీ పురంధేశ్వరికి కానీ బాలకృష్ణకి కానీ
ఇంకొకరికి గాని నందమూరి వంశంలో మనం ఎవరి గురించైనా మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళకి ఒక అడ్రస్ ఇచ్చింది ఎన్టీఆర్ గారు వాళ్ళకి సమాజంలో ఒక గౌరవాన్ని ఇచ్చింది ఎన్టీ రామారావు గారు వాళ్ళకి ఈ రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న లగ్జరీ లైఫ్ ఇచ్చింది ఎన్టీఆర్ గారు అలాంటి తమ తండ్రి ఎన్టీఆర్ గారిని ఒక 420 చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి ఆయన మీద చెప్పులేయించి ఆయన పార్టీ లాకొని ఆయన చావు కారణమైనప్పుడు ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు ఒక్కరు కూడా నువ్వు చేస్తుంది తప్పు అని చంద్రబాబు నాయుడిని నిలదీయలేదు ఒక్కరు కూడా తమ తండ్రికి అండగా నిలబడలేదు దీన్ని బట్టే వాళ్ళు ఏంటి అనేది అర్థమవుతుంది సెంటిమెంట్లు లేని వాళ్ళు ఎమోషన్స్ లేని వాళ్ళు డబ్బు తప్ప వేరే ఆలోచన లేని వాళ్ళు ఈ పురందేశ్వరి గాని ఈ భువనేశ్వరి గాని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు।